నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దళితుల సంక్షేమమే జగన్ సర్కార్ లక్ష్యం. పేదల విద్యాభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయింపు. అసెంబ్లీలో మంత్రి మేరుగు నాగార్జున ప్రకటన. బడ్జెట్ కేటాయింపులకు ఖర్చు చేసేదానికి సంబంధం లేదు. వైసీపీ దిగేనాటికి 11 లక్షల కోట్లకు చేరనున్న ఏపీ అప్పులు. టీడీపీ నేత యనమల వ్యాఖ్య. రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన మార్పులు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మార్పులు ఆరంభం. టీడీపీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్న నేతలు. సాగునీటి ప్రాజెక్టులపై గుంటూరులో చర్చా కార్యక్రమం. వరద నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందన్న తులసిరెడ్డి. దళితుల సంక్షేమానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అసెంబ్లీలో మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. పేదలకు మెరుగైన విద్యను అందించేందుకు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడం జరిగిందని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. గత ప్రభుత్వం దళితులకు ఎలా అన్యాయం చేసిందో ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. విజయవాడలో 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ నిర్మాణం త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి మేరుగు అన్నారు. అంబేద్కర్ స్మృతి వరం పెడతానని చెప్పి 5 సంవత్సరాల్లో పారిపోతే ఎవరు అడగకుండా 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబండున ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రివ్యూ చేస్తా ఉన్నారు. ఏప్రిల్ 4 కల్లా చేయాలనుకుంటున్నాం, కానీ దాన్ని 80 అడుగుల ఎత్తు 120 అడుగుల విగ్రహాన్ని కడతా ఉంటే ఆలస్యమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అన్ని సమకూర్చడం ఢిల్లీ నుంచి తీసుకురావాలా, హైదరాబాద్ అన్ని ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఈ సంవత్సరంలో 100కి 100% భారతదేశం గర్వించే అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిపడిన పెట్టబోతా ఉన్నామని మాత్రం ఈ శుభ్రత తెలియపరుస్తా ఉన్నా అధ్యక్ష. నిజంగా చాలా ధైర్యం, ఒక మంచి మనసు, అంబేద్కర్ మీద ఒక భావజాలాన్ని భుజాన వేసుకునే ఒక ముఖ్యమంత్రి ఉండటమే దీనికి తార్కాణంగా మేము ఆలోచిస్తా ఉన్నా అధ్యక్ష. అప్పులు తేవడం, వాటిని దారి మళ్లించడం చేస్తే రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బడ్జెట్లో కేటాయింపులకు, క్షేత్రస్థాయిలో ఖర్చులకు ఎక్కడా పొంతన ఉండడం లేదని యనమల అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే డీబీటీలో రాష్ట్రం దేశంలో 19వ స్థానంలో ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రజలపై పడే రాష్ట్ర అప్పుల భారం 11 లక్షల కోట్లు దాటిపోతుందని చెప్పారు. అదనంగా చేసేటువంటి పరిస్థితి ఏం కనపడలేదు. ఇప్పటికే 4 బడ్జెట్స్ ప్రవేశపెట్టారు ఈ ప్రభుత్వం. సంక్షేమ కార్యక్రమాల్లో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే మన రాష్ట్రంలో వీళ్ళు చెప్పుకున్నంత గొప్పగా కూడా ఏం కనపడడం లేదు. ఎందుచేతంటే అభివృద్ధికి చూస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. అంచేత టోటల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ లాస్ట్ బడ్జెట్లో కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించలేకపోయారు, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ. సాగునీటి ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిన్న రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో చర్చా కార్యక్రమం జరిగింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తులసిరెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వృధా జలాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తులసిరెడ్డి అన్నారు. తద్వారా లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చి రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా నిర్లిప్తత, నిర్లక్ష్యం వీడి సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి, ముఖ్యంగా గోదావరి, కృష్ణ, పెన్న తదితర నదుల అనుసంధానానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సముద్రంలోకి మిగులు జలాలు వెళ్లకుండా నూతన ప్రాజెక్టులను నిర్మించాలని వీడియో పవర్ ప్రజెంటేషన్ ద్వారా తులసిరెడ్డి సూచించారు. జనచైతన్య వేదిక అధ్యకులు వి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యాన నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీళ్లు కావాలి, ఆ నీటిని రిజర్వ్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకున్న నీటిని పంట పొలాలకు సప్లై చేయాలి. ఇది ఓవరాల్ గా నీటికి సంబంధించి ముందు నీరు ఉండాలి, నీటిని రిజర్వ్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకున్న నీటిని పంట పొలాలకు పాగుదల చేయించాలి. ఈ మూడు యాంగిల్స్ ఆలోచించినప్పుడు సరే మనకు వచ్చేసి సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్, రెయిన్ వాటర్, ఈ మూడు యాంగిల్లో ఒక కోణంలో విశ్లేషించుకోవచ్చు. రెండవది మెజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైండ్ ఇరిగేషన్, ఆ కోణంలో ఆలోచించుకోవచ్చు.
కానీ ప్రధానంగా మనకు నదులు ఆ నదుల మీద ఉండే ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టుల సమస్యలు ఆ కోణంలో ఆలోచిస్తే విశ్లేషిస్తే మరింత సులభంగా ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలలో మార్పులు మొదలయ్యాయని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యకులు తెనాలి శ్రావణ్ కుమార్, పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఏపీ ప్రజలు ఆ దిశగా మార్పుని ఆశిస్తున్నారని తెలిపారు. ఇందుకు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వారు వెల్లడించారు. అదేవిధంగా వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకి పోవడం ఖాయమని వారు స్పష్టం చేశారు. ఇటువంటి ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని అవరోధాలు సృష్టించినా ప్రజా తీర్పు తెలుగుదేశం వైపుకు ఉంది. దాదాపు 105-108 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల సరళి మనం చూస్తున్నాం. జగన్ గారి సొంత అడ్డా ప్రాంతాల్లో కూడా చూసినట్లయితే పోలీసు ఒత్తిడి ఎంతున్నా అధికార పార్టీ దాష్టికం దౌర్జన్యం ఎదుర్కొంచి ప్రజలు తెలుగుదేశం వైపుకు పట్టం కడుతున్న సంగతిని అందరూ గమనించాలి. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, గమనించి ఇటువంటి తీర్పు ఇచ్చారు. విఘ్నత కలిగిన గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ తీర్పునిచ్చారు. బై అండ్ లార్జ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వ్యతిరేక గాలి వీస్తుంది. మధ్యతరగతి వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ విజ్ఞానవంతులు కానీ ఏ విధంగా ఓట్లేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనం ఇవ్వడం ఖాయం. వాళ్ళ బాబాయ్ని చంపాడు, చంపినప్పుడు మాకు అనుమానాలు ఉన్నాయన్నాడు. వాళ్ళ నాన్నని చంపాడు ఆయనే. వాళ్ళ నాన్న చంపినప్పుడు కూడా ఎవరో మీద వేసాడు. ఇప్పుడు వాళ్ళనే వాటేసుకుంటున్నాడు. దగ్గరికి వచ్చి మొన్న సదస్సులో చూసాం మనం. ఈ విధమైన శాస్త్రాలు చేసేది గౌరవ ముఖ్యమంత్రి ఒక్కడికే ఇట్లాంటి చెల్లుద్ది. తప్పుడు వార్తలు రాసి నారాసుర రక్త చరిత్రను రాశాడు ఆయన. ఆయన తమ్ముడు చేత చంపించి ఇప్పుడు నిన్న ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ చుట్టూ. ఈ కేసుల్లో నుంచి మా బాబాయ్ని తమ్ముడిని బయటపడేయండి అని చెప్పి ఒక పక్క చెల్లేమో ఈ రాష్ట్రంలో మా అన్న అన్యాయం చేస్తున్నాడు, మాకు వేరే రాష్ట్రానికి కేసు బదలాయించమన్నాక ఈ మాత్రమైన కేసులో డెవలప్మెంటు పురోగతి తెలిసింది. తప్పకుండా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఖాయం. ఈ సమావేశంలో టీడీపీ నేతలు చిట్టాబతిన చిట్టిబాబు, బొబ్బిలి రామారావు, డిఎస్ఆర్, కసుకుర్తి హనుమంతరావు, రావిపాటి సాయి, దాసరి రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచిన సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని బాణాసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో నిన్న ఆందోళన జరిగింది. ఈ మేరకు సీఏటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కె ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకునే విధంగా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. మున్సిపల్ కార్మికులకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కి లక్షలాది మందితో పాటు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ద్రోహం చేశారు ఉద్యోగాలు పర్మనెంట్ చేయకుండా. అలాగే క్లాప్ ఆటో డ్రైవర్లకి 18,500 రూపాయలు జీతం ఇవ్వాల్సి ఉండగా 7,000 నుంచి 11,000 రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటా ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకి వాళ్ళు కూడా నిత్యం పనిచేస్తున్నారు, రిస్క్ అలవెన్స్ కానీ హెల్త్ అలవెన్స్ ఇవ్వకుండా వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఇటువంటి మోసాలన్నింటినీ సరిదిద్ది కార్మికులందరికీ మేలు చేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ ఈ బడ్జెట్లో మేలు చేయలేదు. మేలు చేయకపోగా వీళ్ళందరినీ బానిసల్లాగా మార్చే పాత్రలో గతంలోనే ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆప్కాస్ కాకుండా ఏపీ ఎఫ్ఆర్ఎస్ పేరుతోటి ఉద్యోగాలకి జీతాలకి అసలు పెట్టే పాత్రలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమైంది. ఇటువంటి విధానాన్ని మానుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ స్టేడియం వద్ద గల గురుకుల హాస్టల్ భవనాన్ని మైనార్టీలకు కేటాయించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పూలే విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఎడ్లపాటి రఘునాథ్ బాబు, టి రామకృష్ణ తదితరులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నగరంలో ప్రదర్శన చేపట్టారు. గురుకుల సంక్షేమ భవనాన్ని మైనార్టీలకు కేటాయించి బీసీ విద్యార్థులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా రామకృష్ణ ఆరోపించారు. బీసీ విద్యార్థులకు అండగా నిలిచి గురుకుల హాస్టల్ భవనాన్ని కాపాడుకుంటామని ఆయన వెల్లడించారు. బీసీల సంక్షేమమే ధ్యేయమంటూ బీసీల మాకు వెన్నుముక అంటూ చెప్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగానే చేస్తున్నారు. రానున్న కాలంలో ఈ బీసీలందరూ కూడా కలిసి
राष्ट्र ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఒకటిగా ఏకమై ఈ ప్రభుత్వాన్ని మేము పూర్తిగా కూలదోసే విధంగా మేము ఒక గట్టి ప్రయత్నం అయితే చేయదల్చాము। భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరపున దీన్ని పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి రానున్న రోజుల్లో బీసీల తరపున పోరాడతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం। వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా మండలకు ఈ నెల 23వ తేదీన అన్నదాన సమాజంలో ఉగాది పురస్కారాల ప్రదానం నిర్వహించినట్లు భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక నిర్వాహకులు మేకల రవీంద్ర బాబు మిర్యాల ప్రసాదరావు తెలిపారు। కళావేదిక కార్యవర్గ ప్రముఖులు మిర్యాల గోపికుమార్ మురళీకృష్ణ ఎర్రగోపు నాగేశ్వరరావు తదితరులతో కలిసి ఉగాది పురస్కారాల ప్రచార పోస్టర్లను అమరావతి రోడ్ సేవా సదన్ కార్యాలయంలో విడుదల చేశారు। విద్య వైద్య సమాజ ప్రజాసేవ రంగాల్లో సేవలు అందిస్తున్న 9 మంది మహిళా మండలకు అమరావతి రోడ్ అన్నదాన సమాజంలో ఈ నెల 23న ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తామని అందరూ జయప్రదం చేయాలని మేకల మిర్యాల పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఉగాది వేడుకలకు మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతోంది। ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి డాక్టర్స్ అలాగే విద్యా రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలను అందరిని అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులను ఈరోజు 23వ తారీఖు ఈ నెల 23 మార్చి వాళ్ళని పురస్కార గ్రహీతలుగా సన్మానించుకోవడం అందరం తీర్మానించుకున్నాం। ఆ సందర్భంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో ఈ కళావేదిక స్థాపించిన దగ్గర నుండి అనేక వేల కార్యక్రమాలు నిర్వహించిన సంగతి మరి పట్టణంలోనే కాదు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కళాకారులకి ప్రతి గాయని గాయకులకి ప్రజా ప్రతినిధులకి అందరూ కూడా తెలిసినటువంటి విషయమే। దీనిని దృష్టిలో పెట్టుకొని అనేక మంది కళాకారులకి మేము ప్రోత్సహించడం జరుగుతున్నది। ఇవాళ మరి ఆ రోజు 2007వ సంవత్సరంలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మేము లోపల మన సొంత ఖర్చులతోటి దాతల సహకారంతోటి ఆడిటోరియం నిర్వహించాము। అదే ఇవాళ ప్రతి కళాకారులకు అది ఉపయోగపడే పరిస్థితికి దోహదీసిన సంగతి మీ అందరూ కూడా తెలిసినటువంటి ఫ్యాన్సీ నెంబర్ల కోసమే అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారని జనసేన పార్టీ ఆరోపించింది। ఈ మేరకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాతో మాట్లాడారు। అసెంబ్లీ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తీరును చూస్తే వైసీపీ పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళిందని అనిపిస్తుందని చెప్పారు। గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం 500 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ కొత్త పద్ధతిని సృష్టించడం ఏంటని ఆయన ప్రశ్నించారు। వైసీపీ పెద్దలు ఎంతకు బరి తెగించారో ఇలాంటి నిర్ణయాలతోనే అర్థమవుతుందని గాద అన్నారు। వ్యాపారం విద్య వైద్య రంగాలను పూర్తిగా గాలికి వదిలి కేవలం లిక్కర్ ఆదాయంపైనే ఆధారపడేలా బడ్జెట్ ని రూపొందించారని ఆయన విమర్శించారు। అంటే అది మీరు గడప గడపకు తిరగడం అనే కార్యక్రమమే ఒక అబద్ధపు కార్యక్రమం। ప్రజాస్వామ్యంలో మీరు గెలిచారు మీరు గెలిచి ప్రభుత్వాన్ని నడుపుతున్న తర్వాత మీరు చేయాల్సిన బాధ్యతను మీరు చేస్తే ప్రజలు తెలుసుకుంటారు। కానీ ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఈ సంవత్సరం ఇన్ని 3 సంవత్సరాల నుంచి మీకు ఇది ఇచ్చామమ్మా అని చెప్పేసి ఒక బుక్లెట్ వేసి ఆ బుక్లెట్లో వీళ్ళు పేరు రాసి వాళ్ళకి ఇవ్వటమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపాలు చేస్తున్నారు। చేయటమే కాక దానికి మళ్ళా ఈ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కొన్ని 100 కోట్లు వాళ్ళ ఖర్చుల కోసం కేటాయించుకున్నారంటే ఎంత నిస్సిగ్గుగా ప్రజాధనాన్ని అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దోసేస్తున్నారో ఒకసారి ప్రజలారా మీరు తెలుసుకోండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము కోరుతున్నాం। ఇక చూస్తే ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాడు, ఈ రాష్ట్రంలో దశల వారీగా పూర్తిగా మద్యపానం నిషేధం చేసిన తర్వాతే నేను మళ్ళీ ఎలక్షన్కి వెళ్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ బడ్జెట్లో కూడా పూర్తిగా దాని మీద ఆధారపడ్డారంటే సారా అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలని దాని మీద ఆధారపడ్డారు। ఈ సమావేశంలో జనసేన పార్టీ మహిళా విభాగం నేతలు బిట్రగుంట మల్లిక పద్మావతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు। బుడంపాడు బైపాస్ వద్ద ఈరోజు అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రారంభం కానుంది। ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ఎప్రెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాలగిరి మహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఆత్కూరి ఆంజనేయులు, కాంతారావు హాజరు కానున్నారు। ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి మణికంఠ, ట్రెజరర్ శివకుమార్, సభ్యులు ఎల్ఐసి రవి మీడియాతో మాట్లాడారు। అందరికీ ఆత్మీయ ఆహ్వానం। అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ అన్నపూర్ణ నగర్ గుంటూరు బుడంపాడు బైపాస్ వద్ద మా అందరి చేత నిర్మించబడినటువంటి 166 షాపుల సముదాయం అండి,
168 షాపుల సముదాయం రేపు 18/3 రేపు శనివారం రోజున ఉదయం 10:57 ప్రారంభోత్సవం కావున ఏలూరు బజారు పట్నం బజారులోని ఇరుగు సందుల్లో వ్యాపారం నిర్వహిస్తున్న మా అందరినీ మీరు ఇప్పటివరకు ఆశీర్వదించారు. మా షాపులన్నీ కూడా రేపు 18/3/2023 అనగా శనివారం ఉదయం 10:16 అన్నపూర్ణ నగర్లోని అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ బుడంపాడు బైపాస్ రోడ్లో మనం ఏర్పాటు చేసుకున్నామండి. మీరు అక్కడ ఏ విధంగా ఆశీర్వదించారో అదేవిధంగా మీరు కంటిన్యూ చేస్తూ అపార్ట్మెంటు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం జరుగును కావున సొసైటీ సభ్యులందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమమును దిగ్విజయం చేసి వేయవలసిందిగా కోరుకుంటూ ఈ కాంప్లెక్స్ హైలైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇంతవరకు ఎక్కడ లేని విధంగా కమర్షియల్ కమ్ అపార్ట్మెంట్స్ ఒకే ప్రాంగణంలో సపరేట్గా నిర్మిస్తున్నామని చెప్పుటకు గర్విస్తూ 726 అడుగుల రోడ్డు ఫేసింగ్తో ఈపీఎఫ్ఓ రిటైర్డ్ స్టాఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జనరల్ బాడీ సమావేశం నిన్న బెంగళూరులో జరిగింది. సమావేశంలో పెన్షన్లకు నగదురహిత వైద్య సేవలు, వార్షిక ఉచిత మెడికల్ చెకప్ తదితర అంశాలపై చర్చించారు. ఈపీఎఫ్ఓ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హుస్సేన్ డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 20వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు చలో విజయవాడకు సంబంధించిన పోస్టులను సీఐటియు నాయకులు దీతి మనోజ, ముత్యాలరావు, నికల్సన్ తదితరులు శుక్రవారం విడుదల చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచడంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా దీప్తి ఆరోపించారు. పీఎఫ్తో పాటు గ్రాట్యుయిటీని కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా 20వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ ఆందోళనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె సూచించారు. ఈ నెల మార్చి 20వ తారీఖు రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారం చలో విజయవాడ పిలుపునివ్వడం జరిగింది. మార్చి 20వ తారీఖు చలో విజయవాడకి అంగన్వాడీ ప్రతి ఒక్కల ఈ జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు సెంటర్ క్లోజ్ చేసి ప్రతి ఒక్కళ్ళు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి అంగన్వాడీలకి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అదేవిధంగా మరి జగన్ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు కూడా అంగన్వాడీలకి జీతాలు అయితే పెంచలేదు, 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీలకి తెలంగాణలో కంటే ఎక్కువ 1,000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు, కానీ ఈ రోజు కూడా అది అమలు జరగలేదు. అలాగే పిఎఫ్ అవన్నీ అంగన్వాడీలకి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. గార్డెన్స్ శ్రీవారి ఆలయంలో ఈ రోజు సాయంత్రం జరిగే జిల్లెళ్ల మోడీ అమ్మ శతజయంతి సందేశ సభను యావత్ భక్తులు జయప్రదం చేయాలని శ్రీ జనని పరిషత్ ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగే ఈ సభకు విశ్వంజీ విశ్వయోగి మహారాజ్, కాంతారావు, శివరామకృష్ణ ప్రసాద్ అతిథులుగా హాజరవుతారని శ్రీనివాస్ తదితరులు పేర్కొన్నారు. ఆలయంలో శుక్రవారం జిల్లెళ్లమూడి అమ్మ శతజయంతి సందేశ సభ ఆహ్వాన పత్రాన్ని విడుదల చేశారు. 18వ తారీఖు గుంటూరు వెంకటేశ్వర స్వామి బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మ యొక్క శతజయంతి ఉత్సవాలు ప్రారంభంగా గుంటూరు ప్రజలకు తెలియజేయటానికి దాని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 18వ తారీఖు కూడా గుంటూరులో కూడా ఈ 28 నుంచి 1వ తారీఖు వరకు జిల్లెళ్లమూడి కార్యక్రమాలు అత్యద్భుతంగా జరగటానికి ప్రారంభ సూచనగా గుంటూరులో మనమందరము కూడా ఈ కార్యక్రమం అటెండ్ అయ్యి అందరం కూడా అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్ర. రేపు అంటే గుంటూరు నగరంలో కలియుగ దయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి బిడ్డలు భక్తులు అందరూ కూడా అన్ని రంగాల్లో నిపుణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని 28వ తారీఖు నుండి జిల్లెళ్లమూడిలో అద్భుతంగా నిర్వహించబోతున్నారు. 49వ డివిజన్ అమరావతి రోడ్ కొండయ్య కాలనీ సంగం డైరీ పార్లర్ వద్ద ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ కోలుమిడి రవీంద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి నివాసానికి వెళ్లి పోస్టర్ల పంపిణీ చేసి ప్రభుత్వంపై యుద్దం చేయాలని సూచించారు. పట్టభద్రులకు ఓటు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న వారికి ఓటు హక్కును కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను విఘాతం కలిగించే ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కమిషనర్ కీర్తి అన్నారు.
కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ టి వెంకటకృష్ణయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్, ప్రజారోగ్య అధికారులు నిన్న కుసుమహర్నాథ్ కళ్యాణ మండపంలో హోల్సేల్ ప్లాస్టిక్ విక్రయ సంస్థల మార్కెట్ వ్యాపారుల సంఘాల ప్రతినిధులతో ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 120 మైక్రాన్ల లోపు మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని, నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా క్లీన్ గుంటూరు సాధనలో ప్రజలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో శానిటరీ సూపర్వైజర్లు రాంబాబు, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దళితుల సంక్షేమమే జగన్ సర్కార్ లక్ష్యం, పేదల విద్యాభివృద్ధికి అధిక మొత్తంలో నిధుల కేటాయింపు, అసెంబ్లీలో మంత్రి మేరుగు నాగార్జున ప్రకటన. బడ్జెట్ కేటాయింపులకు ఖర్చు చేసేదానికి సంబంధం లేదు, వైసీపీ దిగేనాటికి 11 లక్షల కోట్లకు చేరనున్న ఏపీ అప్పులు, టీడీపీ నేత యనమల వ్యాఖ్య. రాష్ట రాజకీయాల్లో మొదలైన మార్పులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మార్పులు ఆరంభం, టీడీపీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్న నేతలు. సాగునీటి ప్రాజెక్టులపై గుంటూరులో చర్చా కార్యక్రమం, వరద నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందన్న తులసిరెడ్డి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.